బ్రహ్మానందం గారు నిజానికి కామెడియనే, కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన చాలా సీరియస్ గా ఉంటారు, ఆర్థిక పరంగా కూడా చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరు ఏమంటారు? అసలు నేను ఇందాక ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది అదే. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అంటే పార్టీలు ఇవ్వటం, ఫంక్షన్లు ఇవ్వటం, సరదాలు, షికార్లు, పిక్నిక్లు, ఇవన్నీ వాటికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఒక ఆలోచన ఉంటుంది చాలా మంది. అలా బ్రహ్మానందం వాటితో మింగిలి ఎవడు అవకపోవడానికి రీజన్ ఏంటంటే ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ. చెప్పాను కదండి, మా నాన్న వడ్రంగం పనిచేసేటువంటి మా నాన్న ఒక 10 మంది చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆటలు చెప్పి వాళ్ళు ఇచ్చే డబ్బుతో జీవితం పెద్ద సంసారాన్ని గడిపిన మా నాన్న దీపావళి పండుగ వచ్చిందంటే నాకు బాగా గుర్తు. 7-8 సంవత్సరాల కుర్రాడు నేను. పిల్లలు మాకు తెలియదు, అందరిలాగే దీపావళి మందు గుడ్డు సామాగ్రి కొనుక్కోవాలని నాన్నని వేధించేవాడు. నాన్న ఏం చేయలేక 2 తన్ని కూర్చోబెట్టేవాడు. అయినా మళ్ళీ మా బాధను భరించలేక నన్ను ఒకసారి ఏదో ఆయన పనిచేస్తున్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన ఏదన్నా మీ దగ్గరే పనిచేస్తున్నాను కదండి అని అనేటువంటి చిన్న క్వాలిఫికేషన్తో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదైనా ఆర్థిక పరంగా డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చి దీపావళి పండుగ రోజు పిల్లలందరికీ ఏడుస్తున్నారు కదా వాళ్ళకి కావాల్సిన కొన్ని పెడదామని నన్ను ఆయన వెళుతూ వెళుతూ నన్ను కూడా పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీ పేరు నళిని కదమ్మా? అవును సార్, నా పేరు నళిని. నళిని, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ మా నాన్నతో పాటు నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో పెద్ద బంగ్లా, పెద్ద మేడ పైన ఒక ఇది ఉంటుంది. అక్కడికి ఓ పంచ, ఒక సాధారణమైన ఒక చొక్క పై పంచ వేసుకుని మా నాన్న వెళ్ళి ఆయనతో పాటు ఒక చిన్న పిల్లవాడు నిక్కరు చొక్కా వేసుకుని వేలు పట్టుకుని నిలబడి ఉంటే ఆ వరండాలో నిలబడి మా నాన్న చూపులు ఆ మెట్ల మీద ఉన్నాయి. ఆయన మెట్ల మీద నుంచి దిగొస్తాడు అని, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు, అది ఒక ఆలోచన. వచ్చిన వాడు ఏమయ్యా ఏంటి వేళపడలేదా, బుద్ధి జ్ఞానం లేదా, ఈ ఎప్పుడు పడితే అప్పుడు ఈ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అంటాడేమో, ఏం చేయాలి అనేటువంటి మానసిక వేదన, మానసిక సంఘర్షణ, మానసిక ఆ పడేటువంటి మా నాన్న పడేటువంటి ఆవేదన, ఈ చిన్న బుడ్డ చిటికి నీరు పట్టుకుని నిలబడ్డ బుడ్డ కుర్రాడి మీద ప్రతిఫలించింది. అది అది వీడి గుండె మీద సవారీ చేసింది, ఆ స్వారీ చేసింది. అలా చూస్తున్నాడు నాన్నని, నాన్న ఒక దైన్యమైన చూపు అక్కడ నుంచి ఆయన పైనుంచి వస్తూ ఏమయ్యా నాగలింగం ఏంటి ఇలా వచ్చావు అంటే ఎల్లిదండి ఇవాళ పండగ కదా దీపావళి పండగ పిల్లలందరూ అని మా నాన్న చేతులు నలుపుకుంటూ మాట్లాడుతుంటే ఆయన ఏదో అరే అని వచ్చాడు అతను లేదని ఇచ్చి పంపించండి అన్నప్పుడు మా నాన్న మొహంలో చూసిన సంతోషం, డబ్బు లేని తనం, డబ్బు లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దేవురించిన తనం ఉండకూడదని ఇందాక నేను మొట్టమొదట నేను మాట్లాడినప్పుడు చెప్పింది అదే, రిక్వెస్ట్ చేసి చెప్పింది అదే. ఈ బాధ నా కడుపులో ఉంది కాబట్టి సామాన్యమైన మానవుడు అలా బాధపడదు, అంతో ఇంతో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ ది సొసైటీ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, నాట్ బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి డబ్బుని నేను అంత అతిగా గౌరవించేవాడిని, ఊరికినే అల్లరి చిల్లరిగా డబ్బు ఖర్చు పెట్టేవాడిని కాదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, డబ్బు దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు, నేను జాగ్రత్తగా ఉంటాను, ఉండాలి. కానీ అవసరమైన చోట అపాత్ర దానం నేను ఏనాడు చేయలేదు, చెయ్యను కూడా. ఇది అపాత్ర దానం అనుకున్నప్పుడు నేను వాటి తొలి కూడా వెళ్ళను. నేను ఇవాళ నేను ఖర్చు పెట్టుకోవాలనుకుంటే నాకు గొడవంత డబ్బు ఉంది, నా ఖర్చు ఇప్పటికీ మా బంధువులకైతేనేంటి ఇతర వాళ్ళకైతేనేంటి, 23 మంది ఆడపిల్లల పెళ్లి చేశానమ్మా, 23 మంది ఆడపిల్లల పెళ్లి చేశాను. నేను ఇచ్చిన డబ్బుతో చదువుకుని
అమెరికా ఉద్యోగం చేస్తున్న కుర్రోళ్ళు ఆరుగురు ఉన్నారు. నిన్న కాక మొన్న అంటే రీసెంట్ గా బిఫోర్ కరోనా నాకు ఒక్కొక్కసారి పండుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, అరే ఏంటి మనం బాగానే చదువుకున్నాం ఇంకా మనమే కష్టపడి చదువుకున్నాం అనుకుంటే ఈ గిరిజనులు ఉన్నారు కొండ ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళు కూర్చోడానికి బెంచీలు ఉండవు, కూర్చోడానికి బెంచీలు ఉండవు, ఆ చెట్ల కింద కూర్చుని ఆ మాస్టర్ పాఠాలు చెప్తుంటే వినేవాళ్ళు. అలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ బెంచీలు చేసిస్తే వాళ్ళ ఫేస్లో కలిగిన ఆనందాన్ని చూసినప్పుడు ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందని నేను అనుకుంటున్నాను.